వైసీపీ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ టర్మ్ అయిపోయేంత వరకు కూడా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను గాని ప్రజలని ఎవరైనా ప్రభుత్వంకి వ్యతిరేకంగా మాట్లాడినా గాని పోస్టులు పెట్టినా గాని ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులు పెట్టుకుంటూ రావడం అనేది మనము డే వన్ నుంచి కూడా చూడడం జరుగుతుంది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో హయాంలో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఎంత అద్వానంగా తయారైందో తలుచుకుంటుంటేనే చాలా బాధాకరంగా ఉంది. సొసైటీలో ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎంత చిన్నవాళ్ళైనా సరే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మొదట ఫోన్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్కి. ఎంతో మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్లు ప్రభుత్వంలో చేసే అరాచకాలు శృతిమించి పోతున్నా కూడా చాలా మంది సిన్సియర్ గా పనిచేసే డిపార్ట్మెంట్ లో ఎంతో మంది ఆఫీసర్లు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కరప్షన్ లో మునిగిపోయి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఒక పార్టీకే మేము సేవ చేస్తామనే డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులు కూడా కొంతమంది ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది మాట్లాడడానికి కూడా ఈరోజు ఎవరు ముందుకు రావట్లేదు అంటే నిజంగంటే వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా తయారవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లో టీఏలు గాని డిఏలు గాని ఇవ్వకుండా వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడుతున్నారనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టేషన్ మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కి డబ్బులు ఇవ్వట్లేదు, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మెడికల్ రియంబర్స్మెంట్లు ఇవ్వకపోవడం వల్ల ఎన్ని కుటుంబాలు సఫర్ అవుతున్నాయనేది కూడా ఎంతైనా ఉంది. కరప్షన్ దీనివల్ల ముఖ్యంగా దీనివల్ల ఎవరైనా స్టేషన్లకు ఏదైనా పంచాయతీలకు పోయినా ఎవరైనా స్టేషన్లకు ఏదైనా ఇబ్బంది ఉండిపోయినా వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది బెదిరించి కొంతమంది రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని స్టేషన్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి తీసుకురావడం అనేది నిజంగంటే మా అందరికి కూడా పార్టీలకు అతీతంగా మా అందరు కూడా చాలా బాధాకరంగా ఉంది. దానికి తోడు ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీక్లీ ఆఫ్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొత్త డిస్ట్రిక్ట్లు ఏర్పడిన తర్వాత స్టాఫ్ తక్కువ ఉన్నారు, ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన తగిన స్టాఫ్ ని ఇంతవరకు పెట్టకపోవడం అనేది కూడా జిల్లాలలో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సరెండర్ లీవ్ స్కీమ్ కింద ఎస్ఎల్ఎస్ కింద ఇంతవరకు దాన్ని ఊసెవరు ఎత్తట్లేదు. అడిషనల్ సరెండర్ లీవ్స్ కూడా ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఒక కానిస్టేబుల్ అనంతపూర్ లో ప్లేకార్డ్ పట్టుకొని నిరసన తెలియజేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేస్తే అతన్ని సస్పెండ్ చేసి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ పెట్టాలని ఒక ఆలోచనలో కూడా ఈ ప్రభుత్వం ఉంది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినా ఎన్ని కష్టాలు పడినా కూడా
अभी सीएम दृष्टि तीसुकोस्ते वाली पनिष्मेंटे तप ఎక్కడు కూడా వాళ్ళ ఇబ్బంది గ్రహించేటట్టుగా కూడా ఈ ప్రభుత్వము కనపడట్లేదని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా కాదని జగన్ మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ ఒకటి జరుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ల కానిస్టేబుల్స్ లేడీస్ గాని జెంట్స్ గాని కానిస్టేబుల్స్ ఫోన్ చేసి తాగడానికి చేతులు కడుక్కోవడానికి నీళ్లు లేకపోతే గ్రౌండ్ పైన ఉండే నేల పైన ఉండే నీళ్ళల్లో చేతులు పెట్టి చేతులు కడుక్కునే హీనమైన స్థితికి ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చినారంటే కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వాడుకోవడానికి తప్ప వాళ్ళ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి మీరు అండగా నిలబడట్లేదని చెప్పి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఎస్ఏల పైన సిఏల పైన ఒత్తిడి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రమే పని చేయాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళ స్టేషన్ కి మీరు రానిచ్చినా మీ ఉద్యోగాలు పోతాయని వార్నింగ్లు కూడా ఈ రోజు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితికి రావడం జరిగింది ఈ రోజు ఆలగడ్డలో ఒక విచిత్రమైన న్యూస్ ఇది పొద్దున సాక్షి పేపర్లో ఈ న్యూస్ చదివిన తర్వాత నవ్వాలా జారి పడాలా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు సాక్షి పేపర్ లో ఒక సిఐ ఆలగడ్డలో ఒక సిఐ అవినీతి కార్యక్రమాలకి అక్రమాలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు ఆయన దాంట్లో మునిగిపోయినారు అని చెప్పి ఒక సిఐ పైన ఆర్టికల్ ఈ రోజు రావడం జరిగింది సిఏ డబ్బులు తీసుకున్నాడు గంగ జాతర ఏదో జరిగినప్పుడు ఆ జాతర జరిపే పెద్ద మనుషుల దగ్గర నుంచి 2 లక్షలు డబ్బులు తీసుకున్నాడు మిగతా పంచాయతీలకి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పి సాక్షి పేపర్ లో చాలా బ్రహ్మాండమైన అప్రిషియేట్ చేస్తున్నాం ఇటువంటి న్యూస్ రాశారు డిపార్ట్మెంట్ లో ఎవరైతే కరప్టెడ్ ఆఫీసర్లు ఉన్నారో మీరు న్యూస్ రాశారు కానీ ఇదే డిపార్ట్మెంట్ ని కలెక్షన్ ఏజెంట్లుగా వాడే ఎమ్మెల్యేల గురించి మీరు ఎందుకు రాయట్లేదు ఇదే డిపార్ట్మెంట్ ని మీరు బయటికి పంపించి నెలకింత తీసుకొని రావాలని చెప్పి ఒత్తిడి పెట్టే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల గురించి మీరు ఎందుకు రాయట్లేదు ఈ గంగ జాతర జరిగి దాదాపు నెల అవుతుంది అప్పుడెప్పుడో డబ్బులు తీసుకున్నారని చెప్పి ఇప్పుడు రాస్తున్నారు అంటే ఈ సిఏకి మీకు కలెక్షన్ అందలేదని చెప్పి ఈ రోజు ఈ సిఏని బదిలీ చేశారా మీరు గతంలో కూడా ఒక ఎస్ఐని సిఐని ఈ విధంగానే బలి చేశారు ఇదే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీలే పోస్టింగ్లు ఇస్తారు వీలే కలెక్షన్ ఏజెంట్గా మారుస్తారు ఎక్కడైనా కలెక్షన్ తగ్గినా వీళ్ళు చెప్పింది వినకపోయినా ఇట్లా సస్పెండ్ చేసి విఆర్కి పంపించి ఆర్టికల్స్ రాపించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని వీలే బలి చేస్తున్నారు వీళ్ళని నమ్ముకున్నా మీరు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కొంతమంది ఆఫీసర్లను మేము అడుగుతున్నాం ఇదే సిఏ గారు ఇదే సిఏ ఏ సిఏ గురించి అయితే ఆ సాక్షి పేపర్లో వచ్చిందో ఇదే సిఏ గారు ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే అవునయ్యా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీకు ఎట్లా పనిచేస్తాం మేము వైఎస్ఆర్సీపీకే మేము పనిచేసేదని చెప్పి మాట్లాడిన సిఏ పరిస్థితి ఈరోజు వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి ఇట్లా ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు సీఎం ఇంకా తాలూకాలో ఉన్నారు మేము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా స్టేషన్లకు రాకూడదు అని చెప్పిన సీఎల్ పరిస్థితి రేపు పొద్దున ఈ విధంగా మారబోతుందని చెప్పి కూడా మేము మీకు తెలియజేసుకుంటున్నాం ఎంత సిగ్గుచేటు ఈరోజు సాక్షి పేపర్ లో ఏదో బ్రహ్మాండంగా మేము ప్రజల గురించి ఆలోచించి సీఏ గురించి రాశారని అనుకోకండి ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి రావాల్సిన కలెక్షన్ సరిగ్గా రాకపోవడం వల్ల సీఏని బలి చేసినారు గతంలో సిన్సియర్ గా పనిచేసే కొంతమందిని కూడా ఈ విధంగానే పంపించేసినారు వీళ్ళ కొద్దీ వీళ్ళు వేపించుకున్న ఎస్ఎల్ సీఏని బలి చేసినారు వీళ్ళేదో మిమ్మల్ని వచ్చి కాపాడతారని చెప్పి దయచేసి అనుకోకండి డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళు వచ్చి కాపాడతారని దయచేసి అనుకోకండి వీళ్ళ పేరు చెప్పి చాలా మంది మోసమైనారు
చాలా మంది సస్పెండ్ అయినారు విఆర్ కి పోయినారు అదే పరిస్థితి మీకు రాబోతుంది ఎంత అన్యాయం ఎంత బాధాకరంగా ఉంది ఈ న్యూస్ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎట్లుందో తెలియదు కానీ మాకైతే బాధాకరంగా ఉంది మిమ్మల్ని నమ్మి విచ్చలవిడిగా చేసుకున్న సీఎల్ మీద కాపాడలేకపోయినారు అట్ ద సేమ్ టైం బలి చేస్తున్నారు అట్ ద సేమ్ టైం సిన్సియర్ గా వచ్చే వాళ్ళని మీరు పంపించేస్తారు అంటే ఇక్కడ మీకు మీ జోబులు మీ వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపే వాళ్ళు మీకు కాదు కూర్దు అని చెప్పకూడదు మీరు ఏ చెప్తే అది సలాం కొట్టి చేసే డిపార్ట్మెంట్ వాళ్ళనే మీరు పెట్టుకోవాలని ఒక ఆలోచనలో మీరు ఉన్నారు దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఒకటే మేము తెలియజేసుకుంటాం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇట్లాంటి వాళ్ళని మాటలు నమ్మి ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని మీరు ఉద్యోగాలు చేస్తే రేపు పొద్దున ఫస్ట్ బలి చేసేదానికి ఎవరైనా ఉంటే మిమ్మల్ని బలి చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా సరే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీసులు బాగాలేకపోతే మాత్రము వాళ్ళు సంతోషంగా లేకపోతే మాత్రం వాళ్ళు డ్యూటీ సరిగ్గా చేయలేకపోతే మాత్రము గ్రామాలు మండలాలు రాష్ట్రాలు దేశాలు కూడా బాగుపడవని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏ ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ విధంగా వెళ్లి కష్టాలు పడుతున్నారు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని ఎవరైనా అసెంబ్లీలో గాని ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం గాని ఏ ఒక్కరైనా చేశారని చెప్పి కూడా మేము అడుగుతున్నాం ఆర్థికంగా ఇబ్బంది పడే చిన్న స్థాయిలో కుటుంబాలు వచ్చిన వాళ్ళు కూడా లోన్లకు అప్లై చేసుకున్న ఒక కూతురు పెళ్లి చేయాలన్నా పిల్లల్ని చదివించాలన్నా కరెక్ట్ టైంకి లోన్స్ వస్తున్నాయని చెప్పి కూడా మేము అడుగుతున్నాము మీ ట్రావెలింగ్ అలవెన్స్ లేదు డ్యూటీ అలవెన్స్ లేదు మీకు వీక్లీ ఆఫ్లు లేవు స్టేషన్ ఖర్చులు ఇన్వెస్టిగేషన్ ఖర్చులు లేవు మరి ఎవరి మీద డిపెండ్ అవుతారండి బయట చూసుకుంటే అన్ని రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి వీళ్ళు జీపులు వేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎవరన్నీ చూసుకునేది ఏంది వీళ్ళ పరిస్థితి దయచేసి డిపార్ట్మెంట్ మనల్ని మేము ఒకటే కోరుకుంటున్నాము ఇప్పటికైనా ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకుల కోసం పనిచేసే పోలీస్ డిపార్ట్మెంట్ లో కొంతమంది వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఇప్పటికైనా మీ ఆలోచన మీరు పనిచేసే విధానం మార్చుకోండి పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయండి తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఫస్ట్ ప్రిఫరెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చేటట్టుగా కూడా మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం.